హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. మరి 2023 సంవత్సరం సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి? సో మనకు చాలా అతి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, మరి క్విక్ రివిజన్ 2023 రౌండప్ పార్ట్ 1 కింద ఈ వీడియో తీసుకురావడం జరుగుతుంది. సో మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఇక ఫస్ట్ చూసినట్లయితే పాస్పోర్ట్ ఇండెక్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్. సో హెన్రీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2023ను 199 దేశాలతో విడుదల చేస్తారనమాట. సో ఈ జాబితాలో భారత్ 85వ స్థానంలో నిలిచిందనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మొదటి స్థానంలో జపాన్ నిల్వగా, దక్షిణ కొరియా మరియు సింగపూర్ రెండో స్థానంలో, జర్మనీ స్పెయిన్ మూడో స్థానంలో నిలిచారనమాట. అయితే భారత్ పాస్పోర్ట్ ఉంటే మనకు 59 దేశాలకు వీసా లేకుండా, వీసా అనేది అవసరం లేకుండా, మరి వీసా ఆన్ అరైవల్ పద్ధతిన మరి ప్రయాణించవచ్చు అనమాట. 2022లో భారత్ మరి 83వ స్థానంలో ఉందన్నమాట. ప్రస్తుతం మనకు 85వ స్థానం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, పాస్పోర్ట్ ఇండెక్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్ గంగా విలాస్ అనేది మనకు అప్పుడు వార్తల్లో నిలిచింది. సో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? సో ప్రపంచంలోని అత్యంత పొడవైనటువంటి క్రూయిజ్ సర్వీస్ అనమాట. సో గంగా విలాస్ ను మరి ప్రధాని మోదీ జనవరి 13వ తారీఖున సో ప్రారంభించారు. ఈ విలాసవంతమైనటువంటి ఆ నౌక ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి సో అస్సాంలోని మరి దిబ్రూఘర్ వరకు 3200 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి ఇది. సో ఎప్పుడు ప్రారంభించారు? జనవరి 13. సో ప్రపంచంలోని అత్యంత పొడవైనటువంటి సో క్రూయిజ్ సర్వీస్ అనమాట. సో ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అనేది, ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి అస్సాంలోని దిబ్రూఘర్ వరకు 3200 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది అనమాట. ఎస్, వాగీర్ అనేది ఒకటి వార్తల్లో ఉన్నది. సో ఏంటి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి చూద్దాం. సో స్కార్ఫిన్ క్లాస్ కు చెందినటువంటి సబ్మెరైన్, జలంతర్గామి అంటాం, వాగీర్ ను జనవరి 23న నేవీలోకి చేర్చారనమాట. సో హిందూ మహాసముద్రంలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి మరి ప్రాజెక్ట్ 75గా దీన్ని మరి అమల్లోకి తీసుకొచ్చారనమాట. సో చేపట్టింది. దీనిలో భాగంగా స్కార్ఫిన్ డిజైన్తో 6 జలంతర్గామములను తయారు చేయించి మరి నేవీని బలోపేతం చేయాలని చెప్పేసి చూస్తున్నారనమాట. సో ఇప్పటికే 4 జలంతర్గాములను నేవీకి అప్పగించగా వాగీర్ అనేది ఇది 5వదనమాట. సో దీన్ని ముంబైలోని మజ్గావ్ డాక్ యార్డ్ తయారు చేసింది అనమాట. సో తయారు చేసింది గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ప్రాజెక్ట్ నేమ్ ఏంటి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు ప్రారంభించారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్లయితే దీవులకు పేరు పెట్టారు. ఓకే రైట్. ఏ దీవులకు ఎవరు పేరు పెట్టారు ఏంటనేది చూద్దాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిన మరి జనవరి 23 పరాక్రమ్ దివాస్ అని చెప్పేసి జరుపుకుంటాం మనం ప్రతి సంవత్సరం జనవరి 23వ తారీఖు. సో ఆ యొక్క దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేతాజీ ద్వీపంలో నిర్మించనున్నటువంటి జాతీయ స్మారక నమూనాను ఆవిష్కరించారనమాట. సో అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవుల్లోని మరి 21 పేరు లేని 21 దీవులకు 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు పెట్టారనమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, జనవరి 23వ తారీఖున సో ఆ దీవులకు పేర్లు పెట్టడం అయితే జరిగిందనమాట. రైట్ రైట్. అమృత్ ఉద్యాన్, రాష్ట్రపతి మరి భవన్ లోని మొఘల్ గార్డెన్ పేరును అమృత్ ఉద్యాన్ గా మరి మార్చారనమాట. సో ఆజాదికా మరి ఆజాదికా అమృత్ మహోత్సవ ఉత్సవాల నేపథ్యంలో మొఘల్ గార్డెన్ పేరును మార్చారనమాట. సో మీరు ఎప్పుడైనా ఢిల్లీ పోతే గనక అక్కడ సీయింగ్ అంటే చూడవచ్చు అనమాట. రైట్. కౌ హగ్డే, సో ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే జరుపుకుంటారు. సో కుచ్ కుచ్ హోతా హే అని చెప్పి జరుపుకుంటాం కదా. సో అట్లా కాకుండా సో ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డేని జరుపుకునేటటువంటి విదేశీ సంస్కృతి బదులు ఆ రోజున కౌ హగ్డేని నిర్వహించాలని చెప్పేసి కేంద్ర జంతు సంక్షేమ బోర్డు పిలుపునిచ్చింది అనమాట. ఓకే. సో ఆ రోజు కౌ హగ్డే అని చెప్పేసి మరి నిర్వహించారనమాట. సో నేను ఇలా చెప్తున్నా అని చెప్పేసి మీరు తప్పుగా అనుకోకూడదు, అలా చెప్తే మీకు బాగా గుర్తుకుంటుంది అనమాట. సో ఫిబ్రవరి 14న కుచ్ కుచ్ హోతా హై డే రోజున కౌ హగ్డే నిర్వహించాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అనమాట. రైట్. నెక్స్ట్ చూద్దాం.
ఏరో ఇండియా 2023 వార్తల్లో ఉన్నది. సభ్య బెంగళూరులోని యలహంక వైమానిక స్థావరంలో ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ఏరో ఇండియా 2023 ఫిబ్రవరి 13 నుంచి 5 రోజులు నిర్వహించారనమాట. సో ఈ ఏడాది దీని యొక్క థీమ్ అనేది ది రన్వే టు ఏ బిలియన్ అపార్చునిటీస్. ది రన్వే టు ఏ బిలియన్ అపార్చునిటీస్ అనేది థీమ్ అనమాట. సో ఎక్కడ నిర్వహించారంటే బెంగళూరులో నిర్వహించారు. సో ఏరో ఇండియా 2023 ఫిబ్రవరి 13 నుంచి 5 రోజులు నిర్వహించడం అయితే జరిగిందనమాట. హాఫ్ మారథాన్. సో ఇది వార్తల్లో ఎందుకుంది చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి సముద్ర మట్టం నుంచి 13,862 అడుగుల ఎత్తులో మరి ఉన్న లడక్ లోని మరి గడ్డ కట్టినటువంటి ప్యాంగాంగ్ సరస్సుపై -30 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో మరి ఆ ఫ్రోజెన్ లేక్ ఆఫ్ మారథాన్ను అంటే 21 కిలోమీటర్లండి సో ఫిబ్రవరి 20 నిర్వహించారనమాట. సో దీన్ని గిన్నీస్ రికార్డులో కూడా నమోదు చేస్తారనమాట. సో హాఫ్ మారథాన్ అనేది వెరీ సింపుల్ అండి, గుర్తుపెట్టుకోవడం వెరీ సింపుల్, వేరే ఏం లేదు. ఇది సముద్ర ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి సముద్ర మట్టం నుంచి 13,862 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి లడక్ లో మరి గడ్డగట్టినటువంటి ప్యాంగాంగ్ సరస్సు అనమాట. సో ఇది ఎక్కడుందంటే ప్యాంగాంగ్ సరస్సు ఎక్కడుంది అని చెప్పేసి కూడా మనకు డైరెక్ట్ జీకే బిట్ రావచ్చు. సో లడక్ అనమాట. సో దాంట్లో ఆ సరస్సు పైన -30 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో మరి ఫ్రోజెన్ లేక్ ఆఫ్ మారథాన్ను మరి ఫిబ్రవరి 20వ తారీఖున నిర్వహించారనమాట. సో అది 21 కిలోమీటర్లు 20న నిర్వహించారు. సో ఓకేనా, సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు రైట్. నెక్స్ట్ ధర్మా గార్డియన్ వార్తల్లో ఉన్నది ఎందుకని చూద్దాం. సో ధర్మా గార్డియన్ ఏంటి అసలు, జపాన్ లోని షిగా ప్రావిన్స్ లోని ప్రావిన్సెస్ లోని క్యాంపు ఇమాజ్ లో ధర్మా గార్డియన్ సైనిక విన్యాసాలను ఫిబ్రవరి 17 నుంచి మార్చి 2 వరకు నిర్వహించారనమాట. సో వీటిని భారత్ జపాన్ నిర్వహించాయనమాట. ఇది 4వ ఎడిషన్ ఓకే. సో ధర్మా గార్డియన్ అనేది సో సైనిక విన్యాసం అనమాట అది. సో ఏ 2 దేశాల మధ్యలో జరిగిందంటే భారత్ జపాన్ నిర్వహించారనమాట. ఎక్కడ జరిగిందంటే జపాన్ లోని షిగా ప్రావిన్సెస్ లో జరిగిందనమాట ఓకేనా. సో అలా గుర్తుపెట్టుకోండి రైట్. రోబోటిక్ ఏనుగు, ఏనుగమ్మ ఏనుగు అనే పాట కూడా ఉంది. సో మీరు దీన్ని అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఏంటి ఈ రోబోటిక్ ఏనుగు, మామూలు ఏనుగు కాదంటే ఇది రోబో లాంటి ఏనుగంట. సో దేశంలో తొలిసారి కేరళలోని త్రిశూర్లో ఉన్నటువంటి ఇరింజల కుడ కృష్ణ ఆలయంలో జరిగినటువంటి నదాయి రుతాల్ వేదనలో తొలిసారి రోబోటిక్ ఏనుగును ఊరేగింపునకు వినియోగించారంట. సో ఈ రోబోటిక్ ఏనుగును సినీ నటి పార్వతీ తిరువోత్తు మరి సహాయంతో పెటా సభ్యులు ఆలయానికి అందజేశారనమాట. సో వెరీ సింపుల్, రోబోటిక్ ఏనుగు అనేది కేరళలోని మనకు త్రిశూర్లో ఉన్నటువంటి ఈ ఆలయం అండి, ఇరింజల కుడ శ్రీకృష్ణ ఆలయంలో జరిగినటువంటి నందాయి రుతాల్ వేదనలో తొలిసారి రోబోటిక్ ఏనుగును ఊరేగింపులో మరి వినియోగించడం అనేది జరిగిందనమాట. సో అది రోబోటిక్ ఏనుగు. నెక్స్ట్ వడపావుకు ప్రపంచ గుర్తింపు వచ్చిందంట. సో ఏంటి వడపావు, మీలో ఎంతమంది తిన్నారు, ఎంతమందికి ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి రైట్. ముంబై స్ట్రీట్ ఫుడ్ అయినటువంటి వడపావుకు ప్రపంచ గుర్తింపు లభించింది. సో ఎక్కడ, ముంబై స్ట్రీట్ ఫుడ్ అండి, ఇది ముంబైలో ఎక్కువగా తింటారు. సో హైదరాబాద్లో కూడా వడపావు తింటారు బట్ ముంబైలో వెరీ ఫేమస్. సో గుర్తింపు లభించింది అనమాట. సో ప్రపంచంలోనే బెస్ట్ శాండ్విచ్ల జాబితాలో వడపావుకు మరి 13వ స్థానం లభించింది. సో తొలి స్థానంలో తుర్కియాకు చెందినటువంటి తొంబిల్ శాండ్విచ్ ఉందన్నమాట. టేస్ట్ అట్లాస్ అనే సంస్థ ఈ జాబితాను రూపొందించిందనమాట. సో వడపావు అండ్ ముంబై గుర్తుపెట్టుకోండి రైట్. నెక్స్ట్ చూసినట్లయితే మిల్లెట్ సంవత్సరం మనకు 2023 రైట్. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మిల్లెట్ ప్రోత్సాహక విధానంలో భాగంగా 2023 మిల్లెట్ సంవత్సరంగా గుర్తించారు. కాశీలోని ప్రసిద్ధ విశ్వనాథ దేవాలయంలో ప్రసాదాన్ని మిల్లెట్లతో తయారు చేయాలని చెప్పేసి ఆలయ కమిటీ నిర్ణయించిందనమాట. ఈ ప్రసాదానికి శ్రీ అన్నప్రసాదం అని పేరు పెట్టారనమాట. ప్రధాని మోదీ మిల్లెట్లను శ్రీ అన్నాగా సంబోధించారు. సో గుర్తుపెట్టుకోండి 2023 అంటేనే మిల్లెట్ సంవత్సరంగా గుర్తించారు. కాశీలోని మరి ప్రసిద్ధ మిల్లెట్లతో ప్రసిద్ధ విశ్వనాథ దేవాలయంలో ప్రసాదాన్ని అక్కడ పెట్టేటటువంటి ప్రసాదం ఏదైతే ఉంటుందో దాన్ని మిల్లెట్లో తయారు చేసి
మరి చేయాలని చెప్పేసి ఆలయ కమిటీ నిర్ణయించిందంట. దానికి శ్రీ అన్న ప్రసాదం అనేటటువంటి పేరు పెట్టడం జరిగిందనమాట. మోదీ గారు మాత్రం దీనికి శ్రీ అన్న అనేటటువంటి పేరును సంబోధించారనమాట. డైకిన్ యూనివర్సిటీ ఎక్కడుంది, అసలు ఎందుకు వార్తల్లో ఉంది, ఒకసారి చూద్దాం. రైట్, డైకిన్ యూనివర్సిటీ ఏంటి అసలు? ఆస్ట్రేలియాకు చెందినటువంటి డైకిన్ యూనివర్సిటీ తొలి విదేశీ క్యాంపస్ను గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బానీస్ ప్రారంభించారనమాట. సో భారత్ కోసం అనే భావనతో దీన్ని ఏర్పాటు చేశారు. దేశంలో ఒక విదేశీ యూనివర్సిటీ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, దేశంలో ఒక విదేశీ యూనివర్సిటీ తన బ్రాంచ్ను ప్రారంభించడం ఇదే ప్రథమం అనమాట. సో గుర్తుపై, అసలు డైకిన్ యూనివర్సిటీ అనేది ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి యూనివర్సిటీ అనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే, మరి వాళ్ళ యొక్క తొలి విదేశీ క్యాంపస్ని గుజరాత్లో మరి ప్రారంభించారనమాట. సో అందుకనే డైకిన్ యూనివర్సిటీ అనేది వార్తల్లో ఉంది. డైకిన్ యూనివర్సిటీ ఆస్ట్రేలియా గుజరాత్, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, సుప్రీం తీర్పులు వార్తల్లో నిలిచాయి అప్పుడు, ఎందుకని? రైట్, గతంలోనివి ఇక ముందు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీలు మరి 2023 జనవరి 1 నుంచి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారనమాట ఈ సంవత్సరం. సో ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్టు ప్రాజెక్టు ద్వారా తీర్పు కాపీలను డిజిటలైజ్ చేసి, సో సుప్రీంకోర్టు వెబ్సైట్ కానీ మొబైల్ యాప్ కానీ నేషనల్ జుడిషియల్ డేటా గ్రిడ్ లో అందుబాటులో ఉంచనున్నారనమాట. సో ఎవరైనా వీటిని ఉచితంగా మరి చూడవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో వెరీ సింపుల్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీలు, తీర్పులకు సంబంధించినటువంటి కాపీస్ ఏవైతే ఉంటాయో అవి డిజిటలైజేషన్ చేశారనమాట. సో వాటిని 2023 జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారనమాట. రైట్, నెక్స్ట్ చూద్దాం. మొక్కలు నాటాలి అనేటటువంటిది ఒకటి వార్తల్లో వచ్చింది. ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా వచ్చింది అనమాట. సో సిక్కిం రాష్ట్రం గుర్తుపెట్టుకోండి, సిక్కింలో పుట్టే ప్రతి బిడ్డ గుర్తుగా 100 మొక్కలు నాటాలని చెప్పేసి ఆ రాష్ట్ర సీఎం మరి ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రకటించారనమాట. ఈ కార్యక్రమానికి మేరో రక్ మేరో సంతతి అనే పేరు పెట్టారనమాట. పర్యావరణం, చిన్నారులు, తల్లిదండ్రుల మధ్య ఇది బలమైన అనుబంధం ఏర్పరుస్తుందని చెప్పేసి వెల్లడించారనమాట. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఒక బిడ్డ పుడితే గనక 100 మొక్కలు నాటాలి అని చెప్పేసి సిక్కిం రాష్ట్రం ఈ యొక్క కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టారనమాట. మేరో రక్ మేరో సంతతి. నెక్స్ట్ చూద్దాం, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వార్తల్లో ఉన్నారు. సో ఎవరు, ఎవరికి వచ్చింది ఈ యొక్క అవార్డు అనేది చూద్దాం. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, బాలీవుడ్ నటి వహీదా రెహమాన్కు దాదాసాహెబ్ ఫాల్కా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2021కి సంబంధించి లభించిందనమాట. సో దాదాసాహెబ్ అవార్డు ఎప్పటి నుంచి ఇచ్చారు ఎప్పుడు ప్రారంభమైంది మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. సో అందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సత్యజిత్ రే జీవిత సాఫల్య పురస్కారం, సో హాలీవుడ్ నటుడు నిర్మాత మైకేల్ డగ్లస్ కు లభించిందనమాట. సత్యజిత్ రేకు మరి పురస్కారం ఈ ఎవరికి ఇచ్చారంటే, నిర్మాత అయినటువంటి హాలీవుడ్ నటుడైన నిర్మాత మైకేల్ డగ్లస్ కు లభించిందనమాట. ఆ పురస్కారము ఈయనకు లభించింది, ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. రైట్, పార్లమెంటు ప్రారంభం అయిందనమాట, ఇది వార్తల్లో వచ్చింది, చాలా ఇంపార్టెంట్. సో నూతనంగా నిర్మించినటువంటి పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ, సో ఎప్పుడు అంటే మే 28 ప్రారంభించారు. ఈ డేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మే 28 గుర్తుపెట్టుకోండి. సో సెంట్రల్ వీస్టా డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా దీన్ని నిర్మించారు. దీని నిర్మాణ వ్యయం 970 కోట్లు అనమాట. సో 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంతో మరి 39 మీటర్ల ఎత్తులో 4 అంతస్తుల్లో త్రిభుజాకారంలో నిర్మించారనమాట. దీన్ని త్రిభుజాకారంలో నిర్మించారు. టాటా ప్రాజెక్టులో లిమిటెడ్ నిర్మాణ బాధ్యతలు చేపట్టగా దీన్ని రూపశిల్పి బిమల్ పటేల్, సో 1,272 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుందనమాట. సో రూపశిల్పి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బిమల్ పటేల్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ప్రారంభించారు గుర్తుపెట్టుకోండి అలాగే 900 కోట్లు ఖర్చు అయింది ఇంతవరకు అయితే చాలు. నెక్స్ట్ చూద్దాం, పోటీతత్వ సూచి గురించి చూసినట్లయితే, ప్రపంచ పోటీతత్వ సూచి 2023 ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఐఎండి అంటాం,
సో జూన్20న విడుదల చేసింది అనమాట. సో దీనిలో భారత్ ర్యాంక్ 40, 2022లో వచ్చేసి 37గా ఉండే. ఈ జాబితాలో మరి డెన్మార్క్ తొలి స్థానంలో, ఐర్లాండ్ ద్వితీయ స్థానంలో, మరి స్విట్జర్లాండ్ థర్డ్ పొజిషన్లో ఉందన్నమాట. సో పోటీతత్వ ప్రపంచ పోటీతత్వ సూచి మరి భారత్ ర్యాంక్ వచ్చేసి 40 అని గుర్తుపెట్టుకోండి. రైట్, గీతా ప్రెస్ అనేది ఒకటి వార్తల్లో ఉంది. అహింస గాంధేయవాద పద్ధతుల్లో సామాజిక ఆర్థిక రాజకీయ పరివర్తనకు కృషి చేస్తున్నందుకు గోరఖ్పూర్ కు చెందినటువంటి ప్రచురణ సంస్థ అయినటువంటి గీతా ప్రెస్ కు గాంధీ శాంతి పురస్కారం 2021 లభించింది అనమాట. ఈ పురస్కారం కింద 1 కోటి నగదుతో పాటు జ్ఞాపికను అందజేస్తారనమాట. గీతా ప్రెస్ ఏర్పాటై ఈ ఏడాదికి 100 ఏండ్లు పూర్తయిందనమాట. సో గీతా ప్రెస్ వార్తల్లోకి వచ్చిందప్పుడు, సో దానికి ఏమి అవార్డు వచ్చిందంటే గీతా ప్రెస్ కు గాంధీ శాంతి పురస్కారం 2021 లభించింది అనమాట. రైట్, కాలుష్య నగరం వార్తల్లో ఉంది. దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా ముంబై తొలి స్థానంలో నిలిచింది. ఇది గతంలో ఉన్న ఢిల్లీ దాటి తొలి స్థానానికి వచ్చింది అనమాట. కాలుష్య నగరం ఏంటి అనేది, కాలుష్య నగరం చూసినట్లయితే సో దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా ముంబై తొలి స్థానంలో నిలిచింది అనమాట. సో గతంలో ఢిల్లీ ఉండే, ఇప్పుడు ముంబై తొలి స్థానంగా నిలిచింది అని గుర్తుపెట్టుకోండి. వెరీ సింపుల్, రైట్. అంబేద్కర్ విగ్రహం మరి వార్తల్లో ఉంది కదా. సో దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ వద్ద 14 April అప్పటి సీఎం కేసీఆర్ అంబేద్కర్ మరి మనవడైనటువంటి ప్రకాష్ అంబేద్కర్ తో కలిసి 132వ జయంతి సందర్భంగా ప్రారంభించారనమాట. సో 100 టన్నుల కంచు, 360 టన్నుల ఇనుముతో 125 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారనమాట. వెరీ సింపుల్, ఆయన యొక్క April 14th మరి దీన్ని ఓపెనింగ్ చేశారు. సో విగ్రహాన్ని ఆవిష్కరించారు. సో ఇది 125 అడుగుల ఎత్తులో ఉన్నది. సో ఎవరు ఎవరు ఇక్కడ ప్రారంభోత్సవానికి ఎవరు వచ్చారంటే ఇక్కడ చూడొచ్చు మీరు, ఆయన మనవడు కేసీఆర్ అండ్ అంబేద్కర్ మనవడైనటువంటి ప్రకాష్ అంబేద్కర్ తో కలిసి 132వ జయంతి సందర్భంగా 14th April మరి ప్రారంభించడం అయితే జరిగింది అనమాట. అంబేద్కర్ విగ్రహం వార్తల్లో ఉంది, రైట్. ఇక ఆపరేషన్ కావేరి, సూడాన్ లో, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, సూడాన్ లో అంతర్గత అశాంతి నెలకొనడంతో అక్కడ చిక్కుకున్నటువంటి మరి భారతీయులను వెనక్కి తీసుకొచ్చే ఆపరేషన్ కావేరిని కేంద్ర ప్రభుత్వం 24 April నుంచి 5 May వరకు చేపట్టింది అనమాట. సో దీనిలో భాగంగా పోర్టు సూడాన్ వద్ద INS సుమేధ నౌకను ఎయిర్ ఫోర్స్ కు చెందినటువంటి C-130J విమానాన్ని వినియోగించారనమాట. సో ఇది ఎప్పుడు ప్రారంభించారనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో సూడాన్ ఆపరేషన్ కావేరి అని గుర్తుపెట్టుకోండి, 24 April నుంచి 5 May వరకు చేపట్టింది అనమాట. సో సూడాన్ లో అక్కడ చిక్కుకున్నటువంటి భారతీయులను వెనక్కి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం. G7 దేశాల సమావేశాలు, G7 అండ్ G20 తర్వాత ఇవన్నీ కూడా చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకు G7 దేశాల సమావేశాలు ఎక్కడ జరిగాయని చూస్తున్నట్లయితే మరి జపాన్ లోని హిరోషిమా నగరంలో 19 నుంచి 20 వరకు G7 దేశాల శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. సో జపాన్ ప్రధాని ఆహ్వానం మేరకు భారత ప్రధాని మోదీ కూడా ఈ సమావేశాలకు హాజరయ్యారనమాట. గుర్తుపెట్టుకోండి, G7 అంటేనే మీకు హిరోషిమా నగరం గుర్తుకు రావాలి. అక్కడ 19 నుంచి 20 వరకు ఈ యొక్క సమావేశాలు నిర్వహించడం జరిగిందనమాట. కోచి వాటర్ మెట్రో ఒకటి వార్తల్లోకి వచ్చింది అప్పుడు. సో ఏంటి అసలు ఇది కోచి వాటర్ మెట్రో ఏంది? సో దేశంలోనే తొలిసారి నీటిపై నడిచేటటువంటి మెట్రో సర్వీస్, ఫెర్రీ ట్రాన్స్పోర్ట్ అంటాం, కేరళలోని కోచి వాటర్ మెట్రో సో చరిత్ర సృష్టించింది అనమాట. సో దక్షిణాసియాలో తొలి వాటర్ మెట్రో అయిన KWM కోచిన్ చుట్టుపక్కల గల ఒక 10 ద్వీపాలను కలుపుతూ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్ల ద్వారా గంటకు 15 నుంచి 22 కిలోమీటర్ల వేగంతో ఈ మెట్రో సర్వీస్ అనేది నడుస్తుంది అనమాట. సో కేరళ ప్రభుత్వం దీనిని ఇప్పుడు ఈ ప్రాజెక్టును ప్రధాని 25 April జాతికి అంకితం చేశారనమాట. సో ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్,
జియో ట్యాగ్ అనేది ఒకటి వార్తల్లో ఉంది. సో జియో ట్యాగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2022-23కు దేశవ్యాప్తంగా అత్యధికంగా 5 జియో ట్యాగ్లు సాధించిన రాష్ట్రంగా కేరళ మొదటి స్థానంలో నిలిచిందనమాట. సో కేరళకు చెందినటువంటి బీన్స్, కందిపప్పు, నువ్వులు, వెల్లుల్లి, కర్బూజాలకు జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటాం, జిఐ, 2022-23కు లభించింది అనమాట. సో జియో ట్యాగ్ ఎందుకు వార్తల్లో ఉందంటే, అంటే కేరళ రాష్ట్రం వార్తల్లో నిలిచింది ఎందుకంటే అత్యధికంగా 5 జియో ట్యాగ్లు పొందాయన్నమాట. రైట్. నెక్స్ట్ 3D పోస్ట్ ఆఫీస్ ఒకటి వార్తల్లో ఉంది. సో దేశంలోనే తొలిసారి 3D ప్రింటెడ్ టెక్నాలజీతో బెంగళూరులోని కేంబ్రిడ్జ్ లేఅవుట్లో ఎల్ఆండ్టి కంపెనీ ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ని నిర్మించింది అనమాట. సో 3D పోస్ట్ ఆఫీస్ అంటేనే మీకు బెంగళూరు గుర్తుకు రావాలండి. రైట్. కొత్త కప్ప జాతి, ఒక కొత్త కప్ప జాతిని భారత సైంటిస్టులు మరి మేఘాలయలోని సౌత్ గారో హిల్స్ జిల్లాలోని సిజు గుహలో కనుగొన్నారన్నమాట. ఇది కాసెడ్ రాణిడ్ జాతికి చెందిందనమాట. దీన్ని కనుగొన్న గుహ పేరును కలిపి ఈ కప్పకు అమోలోప్స్ సిజు అనేటటువంటి పేరు పెట్టడం జరిగిందనమాట. రైట్. బిహు అనేటటువంటి నాట్యం మనకు వార్తల్లో, నృత్యం అనొచ్చు, నాట్యం అనొచ్చు, వార్తల్లో నిలిచింది. సో ఆ బిహు అనేటటువంటి నృత్యం అస్సోం రాష్ట్ర సాంప్రదాయిక నృత్యం అవుతుంది. సో బిహు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది అనమాట. గుహవాటిలోని సరసాజై స్టేడియంలో ఒక వేదికపై దాదాపుగా 11,298 మంది కళాకారులు, నృత్యకారులు బిహు నృత్యాన్ని ప్రదర్శించి రికార్డు సృష్టించారనమాట. సో ఈ కార్యక్రమాన్ని 14th నిర్వహించారనమాట. ఇది ప్రపంచ గుర్తింపు తెచ్చే లక్ష్యంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం. అస్సోం రాష్ట్రం బిహు నృత్యం గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. జాతీయ పార్టీ హోదా ఒకటి వార్తల్లో నిలిచిందప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం 10th ఆమ్ ఆద్మీ పార్టీకి మరి జాతీయ పార్టీ హోదా కల్పించింది అనమాట. మరికొన్ని పార్టీలకు జాతీయ హోదా తీసివేసింది. ఇప్పటి వరకు జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ పార్టీలకు ఆ హోదాను తొలగించింది అనమాట. సో ప్రస్తుతం దేశంలో జాతీయ పార్టీ హోదా కలిగినటువంటి పార్టీలు 6 ఉన్నాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం దేశంలో జాతీయ పార్టీ హోదా కలిగినటువంటి పార్టీలు 6. అవి కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం, బిఎస్పి, ఎన్సిపి, ఆప్, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆప్ ఆద్మీ పార్టీ అనమాట. కేశవానంది భారతి కేసు మనకు వార్తల్లోకి వచ్చినప్పుడు, సో కేశవానంది భారతి తీర్పు వెలువడి దాదాపుగా 50 పూర్తవడంతో ఈ కేసు మరి తీర్పు వివరాలతో మరి సుప్రీంకోర్టు ఒక వెబ్సైట్, ప్రత్యేక వెబ్ పేజీని మరి 1st ఏర్పాటు చేసింది అనమాట. సో ఈ కేసు విచారణకు 13 సభ్యులతో ధర్మాసనం ఏర్పాటైంది. ఇంతవరకు ఒక కేసు విచారణకు ఏర్పాటైనటువంటి రాజ్యాంగ ధర్మాసనాల్లో ఇదే పెద్దదనమాట. సో ఈ కేసులో పలు అంశాలతో పాటు రాజ్యాంగ మౌలిక స్వరూపం గురించి మరి స్పష్టంగా చర్చించడంతో ఈ తీర్పు అనేది ఎంతో ప్రాముఖ్యం కలిగిందనమాట. సో దానికి సంబంధించి మరి వెలువడినటువంటి 50 పూర్తవడంతో ఒక వెబ్సైట్ అనేది మరి చేశారనమాట. సో అందుకని ఇది వార్తల్లోకి వచ్చింది. రైట్. లిథియం నిక్షేపాలు, రాజస్థాన్లోని నౌగర్ జిల్లాలో భారీగా లిథియం నిక్షేపాలను గుర్తించారు. అరుదైనటువంటి ఖనిజాన్ని దేశంలో తొలిసారి జమ్మూ కాశ్మీర్లో గుర్తించారనమాట. సో ప్రస్తుతం గుర్తించినటువంటి నిల్వలు పెద్ద ఎత్తున ఉన్నాయి. దేశ అవసరాల్లో 80% వరకు మరి వీటిని తీరుస్తాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ లో వంటి గ్యాడ్జెట్లలో బ్యాటరీల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. సో మీరు పోయినప్పుడు ఒక బస్తా నిండా తెచ్చుకోండి. సో అన్నింటిలో ఉపయోగించుకోవచ్చు మీరు కూడా. రైట్. నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి 108వ సైన్స్ కాంగ్రెస్ మరి వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ చూసినట్లయితే 108వ సైన్స్ కాంగ్రెస్ జనవరి 3-7 వరకు మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగింది. దీన్ని ప్రధాని మోదీ టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారనమాట. ఓకే. దీని యొక్క థీమ్ ఏంటంటే, సైన్స్ కాంగ్రెస్ థీమ్ ఏంటంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ అనమాట. సో తెలుగులో చూసినట్లయితే మహిళా సాధికారత కూడిన సుస్థిర అభివృద్ధి సాధనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి అర్థం వస్తుంది అనమాట. నెక్స్ట్, పృథ్వీ 2 ఒకటి వార్తల్లో ఉంది. దేశీయంగా అభివృద్ధి చెందినటువంటి స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిసైల్ పృథ్వీ 2ను ఒడిశాలోని చాందీపూర్ మరి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి
డిఆర్డిఓ జనవరి 11న విజయవంతంగా ప్రయోగించింది అన్నమాట. సో పృథ్వీ 2 అనేది ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ఉపయోగించే తరహా బాలిస్టిక్ క్షిపణి. ఇది 350 కిలోమీటర్లలోని లక్ష్యాలను ఛేదించగలదు అన్నమాట. గాడ్గే మీనాక్షి ఈమె ఎందుకు వార్తల్లో ఉందంటే, అన్ని విభాగాల్లో స్వయంగా ఓడిఎఫ్ అంటాం, ఓడిఎఫ్ ప్లస్ మోడల్ గా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా గ్రామాన్ని తీర్చిదిద్ది మరి ఆదర్శంగా నిలిచినందుకు ఆ గ్రామ సర్పంచి గాడ్గా మీనాక్షిని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ 2023 పురస్కారానికి ఫిబ్రవరిలో ఎంపిక చేసింది అనమాట. ఈ అవార్డును 4 మార్చి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారన్నమాట.